లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండి మన శారదా ఛానల్కి. ఇది ఆషాఢ మాసం కదండి, అందుకని మేము అందరం ఆషాఢ మాసంలో గోరింటాకు పండగని చేసుకున్నాం. అసలు గోరింటాకు ఎలా పుట్టింది, దాని కథ ఏంటి, అసలు ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయండి ఈ వీడియోలో. ఎక్కడ మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా వీడియోని చూడండి. సైంటిఫిక్గా ట్రెడిషనల్గా చాలా విషయాలు చెప్పుకున్నాము, అవన్నీ చూసేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చెప్పండి, కంపల్సరీగా ప్రతి ఒక్కరి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. అసలు గోరింటాకనే ఎందుకు వచ్చింది, గోరింటాకనే పదం మనకి గౌరీదేవి యొక్క ఇంటి ఆకిలి. గౌరీదేవి ఒకసారి అలా వెళ్తే చిన్నతనంలో ఉండగా పెద్దస్థాలు అవుతుంది, ఆవిడ నుంచి ఒక రక్తం పట్టి భూమి మీద పడి అది మొక్క కింద మొలుస్తుంది గోరింటాకు చెట్టు కింద. ఈ చెలికత్తెలు వెళ్ళి పర్వతరాజుకి చెప్పగా పర్వతరాజు భూలోకాన్ని చూడగా వచ్చినప్పుడు ఈ పాతి మొక్క గోరింటాకు మొక్క పెద్దదవుతుంది. నాకు ఈ మొక్క కింద మొలిచాను కాబట్టి నాకు ఈ అర్థం ఏంటి, నాకు ఏంటి దాని వల్ల లాభం అని అడిగితే ఈ చెట్టు పెట్టుకో ఇలా ఆకులు తీసుకుని చేతులు పాకుంటే ఎర్రగా పండుతుంది పండగానే అప్పుడు దీని వల్ల ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పేసి అన్న ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా అందరికన్నా కూడా ఆషాఢ మాసంలో బాగా ఎక్కువగా పెట్టుకుంటారు అన్న. ఏ శుభకార్యం జరిగినా గోరింటాకు పెట్టుకోవాలి, దాని వల్ల శుభం జరుగుతుందని పెట్టుకుంటారు అన్న. ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఐదో తనము అది కూడా పార్వతీదేవికున్నంత ఐదో తనం మనందరికి వస్తుందని ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకుంటాం అన్నమాట. ఏ శుభాలు జరిగినా కానీ ముందు పెళ్లి అయినా పేరెంటమైనా ఈ గోరింటాకు నుంచే కోన్లు అవన్నీ పుట్టుకొచ్చు. ముందుగా పెట్టుకోవాల్సింది ఏ శుభకార్యాలు ఖచ్చితంగా గోరింటాకు ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనందరం కలిపి గోరింటాకు పండగని చేసుకుందాము. ఈ గోరింటాకు అంతా రుబ్బుకుని మనందరం మేమందరం పెట్టుకుంటాము. మీరందరూ కూడా చూసేసి ఈ ఆషాఢ మాసంలో మీరందరూ కూడా గోరింటాకుని పెట్టేసుకోండి. మనం గోరింటాకులో కొంచెం పెరుగు కొంచెం చింతపండు వేసుకు రుబ్బుకుంటే చాలా ఎర్రగా పండుతుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ టిప్ పాటించండి, పెరుగు చింతపండు. గోరింటాకు రుబ్బుకుని మేము ఇట్టి పాతి చేసుకుని గోరింటాకులు చూసుకున్నాం అని మా మేనల్ని మా అమ్మ మా అబ్బాయి మేనల్ని కదా మాకు మేనల్ని ఇలా మేము రుబ్బేసుకున్నాము, పెరుగు చింతపండు వేసి రుబ్బుకున్నాము. ఇలా ఇప్పుడు దీన్ని మేము అందరం పెట్టుకుంటాము, అది కూడా చూసేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నాను, కాళ్ళకు ఒక్కటే పెట్టుకున్నాను. చెప్పేమని పెట్టుకోవాలి, గోరింట పెట్టుకోవాలి, చూడు గోరింట పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అవి ఏమీ రావు. తినడం వల్ల కూడా మంచిదే, గోరింటాకు తినే వాళ్ళు కూడా ఉన్నారు. కడుపు శుద్ధి అవుతుంది గోరింటాకు తినడం వల్ల, గర్భకోశ వ్యాధులు రావంట. గోరింటాకు తినడం వల్ల చాలా హెల్త్ కూడా మంచిదంట. గురించి సాంప్రదాయంగా కాకుండా సైంటిఫిక్ గా కూడా ఏదైనా చెప్పండి. ఏమో చెప్తున్నాం అండి, గురించాకనే కాదు ఆషాఢ మాసంలో అనపప్పు కూర వేలాలు తినాలి, పప్పు మురగాకు చాలా మంచిది. మురగాకు తిన్న వల్ల రక్తం పడుతుంది, ఐరన్ ఉంటుంది. చక్కని సీత
ఎవరికి సరిగ్గా ఇవ్వలేదు అతను అన్నది గోరింటాకు ఇందాక తింటే మంచిదని చెప్పాను కదా ఆరోగ్యానికి, అందుకని ఇప్పుడు కడుపులో తింటే కడుపు పండిపోతుంది అనుకుంటారేమో, కడుపు ఏం పండదు అని చెప్తున్నారు. ఇది మా ఆషాఢ మాసం గోరింటాకు. మీరందరూ కూడా ఇలా అందరూ కలిపి ఒక్కసారి కబుర్లు చెప్పుకుంటూ పెట్టుకుంటే మీరు రుబ్బుకున్నట్టు లేదు, అసలు పెట్టుకున్నట్టు కూడా లేదు. మా అందరికి చాలా ఇలా పండుగ
పెట్టుకుంటే ఇలా పండిపోయింది. ఇంకా చూడండి, ఇంకా పెట్టాక మొత్తం తీసాక మొత్తం అంతా చూపిస్తాం మేము. ఇలా మేమందరం ఒక్క చోట చేరి ఇలా మేము ఆషాఢ మాసం గోరింటాకని పెట్టుకున్నాం. మీరు ఎవరైనా ఇలా చేసుకుంటే మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి.